దేవుని చరిత్రలో పుట్టక మునిపే దేవునికి వాక్యమును ఎరిగినటువంటి వాడు ఆ వాక్యాన్ని సాధ్యపరచుకోవాలని పుట్టక మునిపే పెరుగులాని వాడు యాకోబు. ఎవరు? యాకోబు. తల్లి గర్భంలోనే పెనుగులాడుతున్నాడు. దేని కొరకి? బర్త్ రైట్స్. ఏంటండి బర్త్ రైట్ అంటే? మొదలు కొట్టిన వానికి జాతత్వ హక్కు ఉంటుందని పాత్రమంద గ్రంథంలో ఉందండి. ఆ సంగతి మరి ఏ లైఫ్ దగ్గర తీసుకున్నాడు మనోడు తెలియదు కానీ యాకోబు తల్లి గర్భంలో ఉండగానే రెండో వాడుగా పుడితే అది కష్టపడితే సంపాదన పెరుగుద్ది కానీ జ్యేష్ఠత్వంలో వచ్చే రెండవ ఎక్స్ట్రా భాగం మాత్రము పుట్టుకతో మాత్రమే వచ్చేది కానీ లేకపోతే అది రాదు. అది అందుకని జ్యేష్ఠత్వ హక్కును కలదని బైబిల్ గ్రంథంలో గ్రహించి మరి రెండో వాడుగా పుట్టే వాతావరణం కనపడింది. అక్కడ ఏం కనపడింది వాడికి? నేను రెండో వాడిగా పుట్టబోతున్నాను, మొదటి వాడిగా పుట్టడానికి నాకంటే అటు ముందు అడ్వాన్స్గా ఉన్నాడు రన్నింగ్లో, కాబట్టి ఏం చేయాలి? పుట్టింది రెండో వాడిగా పుట్టి భూమి మీద ఫైట్ చేద్దామంటే రైట్స్ కొరకు అక్కడ అవకాశము లేదు. బట్ దిస్ ఇస్ ద టైం, ఎగ్జాక్ట్ టైం టు ఫైట్, ముందుకు వెళ్ళడానికి ఇదే సమయం అని చెప్పి చాలా పెనుగులాడాడు. ఎవరు? యాకోబు. కాబట్టి గర్భంలో ఉండగానే పెనుగులాడుతున్నాడు. ఒకరితో ఉన్నప్పుడు ఇద్దరు పెనుగులాడారా? ఒకలే పెనుగులాడారా? అంటే ఏంటి? యాకోబేమో నేను ముందు పుట్టాలని వాడు ముందుకు వస్తాను అని అడ్వాన్స్ అవుతున్నాడు. ముందు ఎవరున్నారు ఆడికంటే ముందు? అందుకని ఏషవని వెనకలు అవుతున్నాడు. అది పెనుగులాట. మరి ముందున్నటువంటి వాడిని వెనకొన్న తమ్ముడు లాగుతుంటే మరి పెనుగులాట అంటే అది రెండు వైపులు ఉండాలి కదా. మరి రెండు వైపులు పెనుగులాట ఉందన్నాడు కదా మన పాస్టర్ గారు ఇక్కడ. కాబట్టి మరి వెనక యాకోబు ఏం చేస్తున్నాడు? ఏసేపు ఏం చేస్తున్నాడు? ఏసావు అది కరెక్టేలే. చెప్పు. హలో హలో. ఇది పనిచేయట్లేదు. మరి మనం ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందిన అనుభవానికి వచ్చిన వారు ఎంతమంది? ఇందాక మేము ప్రయాణం చేసి వస్తుంటే డ్రైవరు అయ్యే చూడ చూడన్నా నీకని ముందే చూసి వెళ్ళారన్న. ఆ ప్రక్కనే ఆ సర్వీస్ రోడ్లో దాదాపు 500-600 పైన ఉన్నాయి ఆవులు వెళ్ళిపోతున్నాయి ఒకే మంద. ఆ మందను చూసి నా పత్రం ఉన్నటువంటి ఎవరు అన్నారు పూర్వదినాల్లో తండాలని చెప్పి వాళ్ళు ఆవులని తోలికెళ్ళేవాళ్ళు మేతకి ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి ఆవుల మంద తోలుకు వెళ్తుంటే రోడ్డు మీద ఆయా మధ్య మధ్య గ్రామాలు తగిలినప్పుడు కొన్ని ఆవులు ఇటు చూసి అమ్మో మన జాతి ఆవులని చెప్పేసి వెళ్ళిపోయి దాంట్లో దూరేసి వాటికేం తెలుసు సరే ఎవరే కలిసిపోయినా కదా అని చెప్పేసి మనం దొంగతనం చేయలేదు కదా కలిసిపోయినా కదా అని చెప్పేసి ఏం చేశారంటే వాటిని తీసుకెళ్ళి దారిలోనే తోకు కోసి ఇది చెవు కోసి ఇది కాల్చి దానిలో కలిపేసుకుంటారు. అవి కొన్నది కాదు పుట్టింది కాదు. మరి దాని పేరు కొన్నదా లేక ఎంట పుట్టిందా లేక ఏంటి దాని పేరు? కలుపు ఏంటి? దొంగతనం చేసిందా? కలుపుకున్నది. కలుపుకున్నది. మొక్క చేను పత్తి చేను వేసినా మిరప చేను వేసినా ఏ చేను వేసినా మొక్క అంటే ఏంటి? కలుపు మొక్క అంటే ఏంటి? పెట్టింది మొక్క పెట్టకుండా మొలిచింది కలుపు మొక్క. పెట్టింది కలుపు మొక్క మొలిచింది మొక్క ఏది కరెక్ట్?
పెట్టకుండా మనిషిని అని రెండు మొక్కలు కదా రెండు మొక్కలు కదా మరి కలుపు మొక్కని దేని అనాలి పెట్టకుండా మనిషిని అనవసరం అర్థమైంది కదా అలాగని ఇక్కడ ఈ మధ్య ఒకసారి ఈ మధ్య దగ్గర 10 సంవత్సరాల క్రితం నూజిపేట దగ్గర 15-20 కిలోమీటర్ల హైవే మీద ఒక ఊరున్న మైలువరం అని ఆ మైలులో ఒక రైతు పేపర్లో అనౌన్స్మెంట్ చేశాడు పలు హైవే రోడ్డు మీద ప్రక్కనే పలు మైళ్ళ దగ్గర ఉన్న ఒక 5 ఎకరాల భూమి ఉంది 5 ఎకరాల భూమి కూడా పత్తి చేను వేశాను 2 నెలల వయసులో ఉంది మొక్క కాబట్టి విన్నపం చేస్తున్నాను ప్రజానికానికి ఎవరైనా సరే 5 ఎకరాలు నా భూములకు వచ్చి కలుపు మొక్కలు పీకి త్రాసులో 1 కిలో మొక్కలు కిలో బరువు ఉన్నట్లు కలుపు మొక్కలు చూపిస్తే ఆ 5 ఎకరాలు మీకే రాసేస్తాను అప్పటికప్పుడే అన్నాడు ఏం రాసేస్తాడు పేపర్లు వేసిన ఇది హైవే రోడ్డు మీద 5 ఎకరాలు చాలా లక్షల ఖరీదై భూమి అతను 5 ఎకరాలు పంట ఉంది 5 ఎకరాలు పత్తి ఆ 5 ఎకరాల పత్తి చేలో కలుపు మొక్కలు ఏమైనా కనబడితే పీకి త్రాసులు పెట్టి కిలో బరువు కానీ చూపిస్తే 5 ఎకరాలు వాళ్ళకి రాసేస్తానన్నాడు చాలామంది వచ్చారు కానీ ఎవరు చూపలేకపోయారు ఎలాంటి రైతు 5 ఎకరాల భూమిలో కిలో బరువు ఉన్న కలుపు మొక్కలే లేకుండా క్రైస్తవ సంఘం అంటే విశ్వాసుల గుంపు అంటే సేవకుల గుంపు అంటే నాయకుల గుంపు అంటే ప్రవక్తల గుంపు అంటే క్రీస్తునామ ధరించే వారి గుంపు అంటే ఆ గుంపు మొక్కలా లేక కలుపు మొక్కలా మొక్కలు చెప్పండి ప్రతి రైతు వేసే పంటను వాటిని పంట అంటారా ఏమంటారు పంటే మరి వాటి కలుపు మొక్కలు పీకేస్తున్నారా లేదా పీకేస్తున్నారు కానీ మీరు సరిగా చూస్తే మనం పంటగా పండించే తీర్చున్నటువంటి పంట ఆ పంట మొక్కలు ఆ నాటిన మొక్కలు పెంచిన మొక్కలు పంట తింటున్న మొక్కలు అవి మన పంట మొక్కలు కలుపు మొక్కలను పీకేస్తున్నాము మనవుడు వచ్చి తాత ఈ మొక్క ఉంచేవేంటి ఇది మిరప మొక్కరా ఇదేంటి తాత ఇది వంగ మొక్కరా ఇదేంటి ఇది బంతి మొక్కరా ఇదేమిటి పలా గోరచిక్కుడు మొక్క మరి ఈ మొక్క ఏంటి పిచ్చి మొక్క ఇదేంటి పిచ్చి మొక్క ఇదేంటి పిచ్చి మొక్క వాటికి ఒక్కొక్క పేరు చెప్పాడు వీటన్నిటికి కలిపి ఏ మొక్కలు అన్నాడు పిచ్చి మొక్కలు కార్పెంటర్స్ ఎవరైనా ఉంటే ఇదేంటి ఇది ఆపకరయ్యా ఇదేంటి టేకరయ్యా ఇదేంటి తుమ్మకరయ్యా ఇదేంటి పలానా చేంతమ్మ కర్రయ్యా మరి ఈ కర్ర ఏంటి మేస్త్రి గారు ఇది మారుజాతయ్యా ఏంటి మారుజాత వీటికి జాతులు లేవా వీటికి పొలాలు లేవా మరి చెప్పాడు మరి దీనికి జాతి చెప్పాడు తెలవక పరువు పోద్దని చెప్పేసి మారుజాతి ఎస్కేప్ అన్నమాట ఏంటి ఎస్కేపిజం ఏంటిది ఎస్కేపిజం గ్రేడింగ్ దేనిలో ఉన్నా లేకపోయినా హయ్యెస్ట్ గ్రేడింగ్ ఇక్కడే ఇదివరకు అనౌన్స్మెంట్ చూసాం ఆంధ్రాలో ఇదే ఆంధ్రేగా అయితే ఎక్కడ ప్రమాదం జరిగినా చికిత్స ఇక్కడే నాగార్జున హాస్పిటల్ అది అనౌన్స్మెంట్ ఫ్లెక్స్లో పెట్టుకోడు ఏమని ఎక్కడ ప్రమాదం జరిగినా ఇక్కడే చికిత్స హాస్పిటల్ పేరు నాగార్జున సాగర్ నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు ఏ రూపమును చెప్తుంది నేనే ఇది నేనే నా ద్వారానే తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే జీవము ఒక అతను ఊరికి వచ్చి అయ్యా మరి మేము ఎవరు వద్దాం అనుకుంటున్నాము ఒక ఇల్లు స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాము మంచి స్థలం ఎక్కడ ఉందంటే
ఉందని చెప్పేసి నాకు తెలుసు కదా మా ఊరిలో ఎక్కడ మంచి స్థలం నాకు తెలుసు కదా అని చెప్పేసి డబ్బులు తీసుకొని స్థలం కొని దానిపై రిజిస్ట్రేషన్ చేసి ఆ కాగితాలు తనకి ఇచ్చాడు ఎవరికి అతనికి ఇచ్చి వచ్చి ఇల్లు కట్టుకోమన్నాడు. ఇల్లు కట్టుకోమంటే తీసుకెళ్ళి చూపించాడు ఆ ఇంటిని. నా ఆకలి నాకు అలవట్లేదు ఆయన బట్టి నాయ ఎక్కడయ్యా స్థలం అంటే శ్మశానాల పక్కన కొన్నాడు స్థలం. శ్మశానాల పక్కన కొన్నాడు. ఇక్కడ కొన్నావేంటంటే ఊర్లో కొనాలి ఇదేంటే ఊర్లో జనాభా తక్కువ ఉన్నారా ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారా అందుకని ఇక్కడ కొట్టుకున్న ఇల్లు అన్నాడంట. ఊళ్ళో జనాభా నిజంగా ఇక్కడ కన్నా తక్కువ సమాధి లెక్క అయితే ఊళ్ళో జనాభా తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ మనోడు ఎక్కడ కొన్నాడు వెళ్ళి స్థలం ఇది సచిన వాళ్ళకి బతికిన వాళ్ళకి ఇది వీళ్ళు కొనమన్నది సచినోడా బతుకమన్న బతికినోడా బతికినోడు వెళ్ళి ఎక్కడ కావాలి మరి వీడు ఎక్కడ కొన్నాడు కై చూడండి బతికినోడా సచినోడా బతికినోడు సచినోడు ఎట్లా తెలుస్తుంది మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలిసి బతికింది చచ్చిపోయింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారి ఇంటికి తీసుకెళ్తున్నాడు భార్యని. భార్యని తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. అది ఇక్కడ ధరణి నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి చేతులు కూర్చొని నడిచెడుతున్నారు. ఆ చెంగు చీర పై పై పంచింది ఇది కూడా చీర ముడేశారు. ఆ పసుపు బట్టల మీద ఉన్నారు వెళ్తున్నారు. ఈ లోపల ఆడావిడిగా ఆ పై పెంచి భార్య మీద వదిలేసి వాడికి ఎత్తికెళ్ళి చెట్టు ఎక్కాడు. ఈ చెట్టు మీద కార్యం నాకు కోతనికి ఎక్కాడు అనుకున్న భార్య తీరు ఈ లోపల పెద్దపల్లి రాణి వచ్చేసింది. పెద్దపల్లి చూసి చెట్టు ఎక్కాడండి వీడు తన ప్రాణ రక్షణ కోసం దేని వదిలేశాడు కట్టుకున్న ఇదే మా అమ్మని మా నాన్న వదిలేసి ఈయన చేసుకున్నా నేను ఈయన నన్ను వదిలేసాడు అని అందరంగా ఈయన నా బతుకు ఏమైపోతా ఏమైపోవాలి బతకలా తెచ్చిపోవాలా అని చెప్పేసి పల్లెటూరు పిల్లైన కొంచెం జ్ఞానంగా వివేకంగా ఆ పెద్దపులు వచ్చేస్తుంటే ఇక తిన్నగా నాయనగా వస్తుంది తింటానని చెప్పేసి అది అల్లంత దూరం ఉండగా కింద పడుకుంది. అలా పడుకుని కాళ్ళుగా పడుకుని కళ్ళు దొరికి నెమ్మదిగా వస్తుంది దగ్గరికి వచ్చేసింది. బాగా దగ్గరికి వచ్చేసింది పోలి బాగా దగ్గరికి వచ్చేపాటికి గాలి బిగబట్టింది పులి వచ్చింది. మనిషి చూస్తే కదలట్లా సచ్చిందో బతికిందో తెలియట్లా ముగ్గు దగ్గర పెట్టింది ముక్కు శ్వాస నిశ్వాస కనపట్లా ఊరి సచ్చిందిరా సచ్చిన సమర్థ తింటే మనకి అలవాట్లేదు అది మెదలకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మానవుడు పెళ్లి కొడుకు నెమ్మదిగా దిగొచ్చాడు. దిగొచ్చాడు పాపం సారీ చెప్పాలా ఏంటి గుసగుసలాడుతున్నారు మీరిద్దరు అన్నాడంట. పెద్ద పెద్ద గుసగుసలు ఏమంటాయండి అంటే ఆ తెలుగు కలిపిందంట ఇట్టంటో డెగ దొరికాడు నీకు ఇంకా మంచివాడు దొరకలేదు అందే కాబట్టి విజయములు ప్రపంచంలో ఎన్నో విజయాలు ఎన్నెన్నో విజయాలు ఆటల్లో పాటల్లో పోటీల్లో ఎన్నో పది దానిలో కూడా విజయాలు ప్రపంచ కప్పు ఏ కప్పు ప్రపంచ కప్పు ఒలింపిక్స్ గేమ్స్ కప్పులు ఎన్నో జయాలు. కానీ ఈ విజయాలు ఎవరు కూడా పరలోకం వెళ్ళడానికి అర్హంగా పనికొచ్చేవి ప్రతి మానవుడు కూడా ఒక కోణములో విజయ పేరు మోగిస్తే అలాంటి వారికే పరలోక రాజ్యము. ఏమిటా విజయము 4x4 4+4 4-4 0 ఈ మూట్లో ఏ లెక్క కరెక్ట్ 3 కరెక్ట్ ఏది రైట్ 3 రైట్ నిజంగా 3 రైట్ మాస్టర్ ముగ్గురు కుర్రాళ్ళని పిలిచి ముగ్గురికి ఈ లెక్కలు ఇచ్చి 4 ఇచ్చి
మీ రెండు అంకెలతో మీరు ఏదో ఒక లెక్క చేయంట్రా, కరెక్ట్గా ఉంటే నేను మీ ఫ్రై చేస్తాను అన్నాడంట. నేను అనుకున్నా ఫ్రై చేస్తాను అన్నాడట. చట్టకటాగా వాడు 4-4 సున్నా, వాడు 4-4 8, వాడు 4-4 అక్కడ ముగ్గురు వేశారు. కరెక్ట్రా కరెక్ట్రా కరెక్ట్రా, ముగ్గురు కరెక్ట్గా ఆన్సర్ చేశారా? ఆ బహుమతి వస్తామని చెప్పి జీవులు చేపెట్టాడు, డబ్బులు తీశాడు. వాడికి 16 రూపాయలు ఇచ్చాడు. ఎంత? 16. వాడికి 8 రూపాయలు ఇచ్చాడు. ఇంకోటి ఏమి కూడా చేయలో పెట్టుకున్నాడు. ఏం మాట లెక్క తప్ప అన్నాడు. ఇది రైట్ ఎలా అన్న? ఇప్పుడు వాళ్ళిద్దరు బహుమతి నాకెవరే అన్నాడు. ఆన్సర్ ఆన్సర్ డబ్బులు ఇస్తాం అనుకున్నారా నేను? ఏంటి ఆన్సర్ రైట్ తప్పు కాదు. ఏంటి ఆన్సర్? వచ్చిన ఆన్సర్గా డబ్బులు ఇద్దాం అనుకున్నాను, వాడు ఆన్సర్ 16 వచ్చింది ఇచ్చాను, 8 సున్నా వచ్చింది, ఏమి ఇవ్వలేదు అన్నాడంట. కరెక్ట్ కదా? కరెక్టే కానీ సున్నా. క్రైస్తవ జీతం అనగా 16 4 8 ఏమండి 16 అంటే సంఖ్య పెరిగిందా తరిగిందా? ప్రభువులోకి వచ్చిన మనము మన జీవితాన్ని ప్రభువుతో ఎచ్చవేసుకుందామా? ప్రభుతో ప్లస్ చేసుకుందామా? ప్రభులో మన జీవితం మైనస్ చేసుకుందామా? టైం ఇస్తాను దీనికి మాత్రం. చెప్పండి అమ్మా. మన సంఖ్యతో ప్రభువుని, ప్రభు సంఖ్యతో మనల్ని ఎచ్చవేసుకోవాలా? నేను నాలుగు అనగా 4 రకాల పాపలు, 40% 4 రకాల పాపలు చేశాను, ప్రభుతో ఎచ్చవేశాను. నా పాపం పెరిగిందా తగ్గిందా? ఎచ్చవేస్తే తొమ్మిదిలో 11 పద్దాం, 11:9 పద్దాం. సరే మేస లెక్కించాడు, 11 9 తీశారు అన్నాడు. చేసావా చేసావా? ఏం చేస్తావు మేస? అడ్డుగోలు లెక్కించారు మీరు అన్నాడు. ఏంటి అడ్డుగోలు లెక్కడం ఏంట్రా? అవునండి 11:9 ఇచ్చారు, 11:9 పోవట్లేదండి. అరే పక్కన అప్పు తెచ్చుకోరా, పక్కన కూడా అప్పు తెచ్చుకోనండి. 1:2 2:9 పోవట్లేదని మేస్తారు అన్నాడు. పక్కన ఒకటి తెచ్చుకోమన్నాడు కదా, ఒకటి తెచ్చుకోండి, 10 తెచ్చుకోమన్నాడు, ఒకటే తెచ్చుకోమన్నాడు. ఉన్నది కూడా పక్కన ఒకటి తెచ్చుకున్నాడు, ఇక్కడ ఒకటి ఉంది, పక్కన నుంచి ఒకటి తెచ్చుకున్నాడు. అప్పుడు ఎంత అయింది? 11:9 తీసేస్తే 2 పోయిందా పోలేదా? పోయింది. ఎలా పోయింది? ఎలా పోయింది? ఆ 10 స్థానంలో ఉన్నది ఒకటే. ఇది 10 ఒకటే కానీ, ఒకటి విలువ ఒకటే కానీ అది ఏ స్థానంలో ఉంది? 10 స్థానంలో. కాబట్టి దాని ఒకటైనా ఎంత అనాలి? 10 అనాలి. అది 100 స్థానంలో ఒకటి ఉంటే? 100. 1000 స్థానంలో ఒకటి ఉంటే? 10,000 స్థానంలో ఒకటి ఉంటే? 10,000. లక్ష స్థానంలో ఒకటి ఉంటే? లక్ష. కోటి స్థానంలో ఒకటి ఉంటే? కోటి. బిలియన్ కాలంలో ఒకటి ఉంటే? బిలియన్ డాలర్. ఎక్కడైనా ఒకటే కానీ ఎందుకు అంత మార్పు వస్తుంది? ఎవడైనా క్రీస్తునందు అనేలా వాడు నూతన సృష్టి. ఏ సృష్టి? నూతన సృష్టి. సేమ్ వాల్యూయా డిఫరెంట్ వాల్యూవా? డిఫరెంట్. చెప్పండి. డిఫరెంట్. డిఫరెంట్ వాల్యూ. నాయనా చాలా రుచిగా ఉంది అన్నయన భోజనము, అయినా ఇంత తొందరగా ఎలా తెచ్చేవరా? నీ దేవుడు యెహోవా నా వెళ్ళగానే దొరికింది నాయన గొర్రె, ఒక తోడి వెళ్ళి పిల్ల, దాన్ని తీసుకొచ్చాను, కోశాను. ఇస్సాకు నా కుమారుడు ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లు దొరికిన అడుగు. అతడు నీ దేవుడని యెహోవా నా ఎదురుకి దాన్ని రప్పించడం చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడు నువ్వు ఏసావా నా కుమారుడో కావు, నేను తడివి చూసిన దగ్గర కుమారుడే ఇంత త్వరగా ఎలా వచ్చిందంటే నీ దేవుడు యెహోవాయే నాకు దాన్ని వీలు కలిగజేశాడు అన్నప్పుడు తండ్రికి కొడుకు మీద, తాను కొడుకు కన్న కొడుకు మీద అపనమ్మకం ఏంటండి? అయినా నీవు ఏసావో కాదు. ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతను తడి నిజంగా ఇది ఎంట్లోనే ఇక్కడ ఇక్కడ నిజంగా ఎంట్లోనే ఇక్కడ కానీ దొంగ మీరు కాదు అక్కడ కథ చెప్తారు. యాకోబు స్వరము కానీ చేతులు ఏషావు చేతులు ఏషావు చేతులు ఎంతకి విడి ఏషావా యాకోబా
స్వరము చూస్తే యాకోబు, చేతులు చూస్తే యేషావు, అడిగితే ఏమంటున్నాడు యేషావు అంటున్నాడు, ఎంటుకు చూస్తే యేషావు, స్వరము చూస్తే యాకోబు. ఎంతకీ ఎవరు వెచ్చగా ఉండు చల్లగానే చల్లగా ఉండు నులివెచ్చగా ఉండవు. నులివెచ్చ అంటే ఏంటి? పూర్వదినాల్లో వంట చేసేటప్పుడు పంత ఉండేది, ఒక పక్కన పంతకుండా రెండు పక్కన రాళ్ళు ఉండేది, దాని మీద అన్నం పెట్టి ఉండేవాడు పంత, దాన్ని ఏంటంటే నీళ్ళు పోసేవాడు. సరే భార్య సాయంకాలం పని చూసి వచ్చాడు భర్త, ఏమో నీళ్ళు పెట్టవే అన్నాడు. చూస్తానా అన్నది ధర్మాయమిటి తీసుకెళ్ళి దండు పెట్టింది. దేంటో ఏది ధర్మాయమిటి? చెయ్యి చెయ్యే కాగలా, చల్లగా ఉన్నాయా చల్లగా లేవు, వెచ్చగా ఉన్నాయా వెచ్చగా లేవు, ఎలా ఉన్నాయి? నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చనగా ఉన్నావు, కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నా. ఎక్కడి నుంచి? నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించు. నోట్లో ఏమి ఊరుతుంది? ఉమ్ము తెచ్చుకున్నదా నోట్లేదన్నా? నోట్లేదు. మన నోట్లో ఏముంటుందండి ఇప్పుడు? లాలాజలం. మన నోట్లో ఏముంటుంది? లాలాజలం. ఊరేదేంటి? లాలాజలం. వచ్చేదేంటి? లాలాజలం. మింగేదేంటి? లాలాజలం. ఉమ్మి ఏంటి మీరు ఉమ్మ అంటున్నా? ఊసి ఏదోతున్నావే నువ్వు? అంటే మన నోట్లోనే లాలాజలం, దేవుడి నోటి తిన ఉమ్మ కాదు. మంచిదాన్ని చూస్తే లాలాజలం, పెంట చూస్తే లాలాజలమే ఉమ్మ. తిన్నామా చూసామా? చూసాం చూసాం. అంటుకున్నామా?